మోస్ట్ అవైటెడ్ సినిమాలు ట్రిపుల్ ఆర్ రాధేశ్యామ్ ఎట్టకేలకు విడుదలకు సిద్దమయ్యాయి. దీంతో అభిమానులంతా సినిమా విడుదల తేదీలకు రోజులు లెక్కేసుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్ అభిమానులైతే ఇక ఆరంటే ఆరే రోజులంటూ కూడా సంబరాలు చేసేసుకుంటున్నారు. కానీ అనూహ్యంగా ఈ రెండు సినిమాల రిలీజ్లు వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ టైంలో ఈ వార్తలు అభిమానులకు షాక్ ని గురి చేస్తున్నాయి. సినిమాలు అనుకున్న సమయానికి విడుదల కావడం లేదంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు చక్కలు కొడుతున్నాయి. ఈ మేరకు మేకర్స్ నిర్ణయం తీసుకున్నారని సినీ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల దెబ్బకు అభిమానులంతా సందిగ్ధంలో పడిపోయారు. పులిని పట్టుకోవాలంటే వేటగాడు కావాలి. ఆ పని చేయగలిగేది ఒక్కడే సార్. అయితే దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగానే సినిమా విడుదల విషయంలో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కారణంగా థియేటర్లు 50% సామర్థ్యంతో నడుస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితి చేయి దాటితే థియేటర్లు పూర్తిగా మూతపడే అవకాశం ఉండడంతో మేకర్స్ ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఒకవేళ పరిస్థితులు సద్దుమణిగితే ఈ ఏడాది వేసవిలో ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావచ్చని తెలుస్తోంది. బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన నేరానికి నేను అరెస్ట్ చేస్తున్నాను. తొంగి తొంగి నక్కి నక్కి కాదే తొక్కుకుంటూ పోవాలి, ఎదురొచ్చిన వేసుకుంటూ పోవాలి.